అందరికీ నమస్కారం. ఈరోజు 12 సెప్టెంబర్ 2023 నిజ శ్రావణ మాసం బహుళ పక్ష త్రయోదశి తిథి మంగళవారం. ఈరోజు ఆశ్లేష నక్షత్రం విశేషం. ఆశ్లేష నక్షత్రంలో ఈరోజు చంద్రుడు ఉండడం చేత అందులోను కర్కాటక రాశిలో చంద్రుడు ఉండడం మేషరాశి నుండి మీనరాశి వరకు గోచారపరంగా ఈరోజు ఎలాంటి ఫలితాలు ఉన్నాయో చూద్దాం. మేషరాశి వారికి మనం గోచారపరంగా చూసినట్లయితే చతుర్థ స్థానంలో శుక్రుని యొక్క సంచారం, పంచమ స్థానంలో రవి బుధుడు, 6వ స్థానంలో కుజుడు యొక్క అనుకూల స్థితి వలన మేషరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కొంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి కనపడుతోంది. ఈరోజు మేషరాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చేసేటువంటి పనులు కలిసి వస్తాయి. అయితే జన్మరాశిలో గురు రాహువుల ప్రభావం చేత కొన్ని చికాకులు అధికంగా ఉంటాయి. ఆవేశపూరిత నిర్ణయాలకి మేషరాశి వారు దూరంగా ఉండాలని సూచిస్తున్నాను. మేషరాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సమయంలో పొందాలి అనుకుంటే దుర్గాదేవిని పూజించడం, సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయని, అలాగే లాభంలో శని అనుకూల స్థితి వలన వారికి ఈరోజు చాలా విషయాల్లో కలిసి వచ్చేటువంటి స్థితి ఉందని మరొకసారి తెలియజేస్తున్నాను. వృషభ రాశి వారికి ఈరోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి గోచారపరంగా శుక్రుడు, కుజుడు మరియు రవి బుధుల యొక్క అనుకూల స్థితి వలన వృత్తి ఉద్యోగ వ్యాపారంగా ఉన్నటువంటి వారికి ఈరోజు కొంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉంది. వృషభ రాశి స్త్రీలు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. ఇక వృషభ రాశి వ్యాపారస్తులకి కొంత వ్యాపారం ఈరోజు అనుకూల ఫలితాలు ఇచ్చినప్పటికీ ఖర్చులు మాత్రం నియంత్రించుకోవాలని సూచిస్తున్నాను. వ్యయస్థానంలో గురు రాహువుల ప్రభావం చేత వృషభ రాశి వారు ఖర్చుల పరమైనటువంటి విషయాల్లో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు వహించాలి. ఇక వృషభ రాశి రైతాంగం, సినీ రంగం వారికి ఈరోజు కొంత కలిసి వచ్చేటువంటి రోజు. వృషభ రాశి వారు ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే కృష్ణుణ్ణి పూజించడం, కృష్ణాష్టకం వంటివి చదువుకోవడం, అలాగే ఈరోజు విశేషంగా శివుడికి పాలతో అభిషేకం వంటివి చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. మిథున రాశి వారికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. మిథున రాశి వారికి విశేషంగా ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు అధికంగా ఉండడం, రాజకీయ ఒత్తిళ్ళు అధికంగా ఉండేటువంటి స్థితి గోచరిస్తోంది. మిథున రాశి వ్యాపారస్తులకి వ్యాపారంలో కొంత ఈరోజు చికాకులు, ఇబ్బందులు కలిగేటువంటి స్థితి ఉన్నది. ఆశించిన స్థాయిలో లాభాలు రానటువంటి స్థితి గోచరిస్తోంది. మిథున రాశి వారికి శని వంటి గ్రహాలు కొంత అనుకూలంగా ఉండడం చేత మీ యొక్క ఆలోచనతో ధైర్యంగా ముందుకెళ్లేటువంటి పనులు ఈరోజు చేస్తారు. అయినప్పటికీ కొన్ని కొన్ని చికాకులు ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉంది. మిథున రాశి స్త్రీలకి ఇంట్లో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, భార్యాభర్తల మధ్య కొంత భేదాభిప్రాయాలు కలిగేటువంటి స్థితి గోచరిస్తోంది. మిథున రాశి వారు ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. కర్కాటక రాశి వారికి ఈరోజు గోచారపరంగా చూసుకున్నట్లయితే అంత అనుకూలంగా లేదు. కర్కాటక రాశి వారికి విశేషంగా జన్మరాశి యందు శుక్రుని యొక్క సంచారం, అష్టమ శని యొక్క ప్రభావం, అలాగే విశేషించి ద్వితీయ స్థానంలో రవి ప్రభావం, ఈ యొక్క గ్రహస్థితి వలన కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కొంత చికాకులు, ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో, కుటుంబపరమైనటువంటి విషయాల్లో సమస్యలు అధికంగా ఉంటాయి. కర్కాటక రాశి వారు రాజకీయ ఒత్తిడికి గురయ్యేటువంటి స్థితి గోచరిస్తుంది. కర్కాటక రాశి వారు ఈ సమయంలో మరింత శుభ ఫలితాలు ఈరోజు పొందాలి అనుకుంటే శివుడికి అభిషేకం వంటివి చేసుకోవడం, శివారాధన వంటివి చేయడం, అలాగే దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. సింహరాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. సింహరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈరోజు కొంత మధ్యస్థం నుండి అనుకూల స్థితి గోచరిస్తుంది.
సింహరాశి వారికి గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ జన్మరాశిలో రవి బుధుల ప్రభావం చేత కొంత ఒత్తిళ్ళు అధికంగా ఉన్నాయి. సింహరాశి వారు రాజకీయాలకి చెడు వ్యసనాలకి దూరంగా ఉండాలని సూచిస్తున్నాను. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకూడదు. సింహరాశి స్త్రీలకి ఇది అనుకూలమైనటువంటి సమయం. వారు చేసేటువంటి పనులు కొంత సత్ఫలితాలు ఇస్తాయి. సింహరాశి రైతాంగం సినీ రంగం వారికి ఈరోజు కలిసి వచ్చేటువంటి రోజు. సింహరాశి విద్యార్థులకు ఈరోజు సత్ఫలితాలు ఉండబోతున్నాయి. మొత్తం మీద సింహరాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయని తెలియజేస్తూ, మరింత శుభ ఫలితాలు సింహరాశి వారు పొందాలి అంటే ఆదిత్య హృదయం సూర్యాష్టకం వంటి చదువుకోవాలని తెలియజేస్తున్నాను. కన్యారాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. కన్యారాశి వారు శుక్రుడు అనుకూల ప్రభావం చేత వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీరు చేసేటువంటి పనుల్లో సత్ఫలితాలు పొందుతారు. వ్యాపారస్తులకి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ధనపరమైనటువంటి లాభాలు కలగడం, మీ యొక్క ఆర్థిక సమస్యల నుంచి బయటికి రావడం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వబోతున్నాయి. కన్యారాశి విద్యార్థులకి ఇది కలిసి వచ్చేటువంటి సమయం. కన్యారాశి రైతాంగం సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈరోజు సత్ఫలితాలు ఉండబోతున్నాయి. కన్యారాశి స్త్రీలకి ఆరోగ్యపరమైనటువంటి విషయాల కొంత జాగ్రత్తలు వహించాలి. కన్యారాశి వారికి మొత్తం మీద ఈరోజు మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు, మొత్తం మీద ఈరోజు సత్ఫలితాలు అధికంగా ఉన్నాయని తెలియజేస్తున్నాను. కన్యారాశి వారు మరింత శుభ ఫలితాలు ఈరోజు పొందాలి అనుకుంటే శివారాధన చేయడం, దక్షిణామూర్తిని పూజించడం మంచిదని తెలియజేస్తున్నాను. తులారాశి వారికి గోచార పరంగా ఈరోజు కలిసి వచ్చేటువంటి రోజు. తులారాశి వారికి విశేషంగా లాభస్థానంలో రవి బుధుడు, దశమంలో శుక్రుడు, అలాగే పంచమంలో శని యొక్క అనుకూల స్థితి వలన తులారాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అనుకూల ఫలితాలు, వ్యాపారస్తులకి లాభదాయకంగా ఉండడం, స్త్రీలకి విద్యార్థులకి కలిసి వచ్చేటువంటి సమయం. తులారాశి వారికి వ్యయస్థానంలో కుజుడి ప్రభావం చేత కొంత ఖర్చును నియంత్రించుకోవాలి, వాద ప్రతివాదాలకు దూరంగా ఉండాలి అని సూచిస్తున్నాను. తులారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈరోజు అన్ని విధాలుగా కలిసి వస్తుందని మరొక్కసారి తెలియజేస్తూ, తులారాశి వారు మరింత శుభ ఫలితాలు ఈరోజు పొందాలి అనుకుంటే విశేషంగా విఘ్నేశ్వరుని పూజించడం, సుబ్రహ్మణ్యుని ఆరాధించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. వృశ్చిక రాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి అర్ధాశ్రమశని ప్రభావం చేత ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు కొంత వృశ్చిక రాశి వారిని బాధించేటువంటి స్థితి ఉంది. ఇక వృశ్చిక రాశి వారికి లాభస్థానంలో కుజుడు, దశమంలో రవి బుధుల ప్రభావం చేత ఉద్యోగంలో వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. ధనపరమైనటువంటి విషయాల్లో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి వారు ఆరోగ్య విషయాలు, కుటుంబ విషయాల్లో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు వహించాలని తెలియజేస్తూ, వృశ్చిక రాశి స్త్రీలకి మధ్యస్థ సమయం, వ్యాపారస్తులకి మధ్యస్థ నుండి అనుకూల సమయం, ఉద్యోగస్తులకి అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తోందని తెలియజేస్తున్నాము. వృశ్చిక రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం, అలాగే శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు, నవగ్రహ పీడాహార స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించాలని తెలియజేస్తున్నాను. ధనురాశి వారికి ఈరోజు మధ్యస్థ నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. ధనురాశి వారికి కుటుంబంలో కొంత సమస్యలు, ఇబ్బందులు కలిగేటువంటి స్థితి ఉంది. వివాహమైనటువంటి వారికి భార్యాభర్తలకి కొంత చికాకులు అధికంగా ఉంటాయి. సంతానం వల్ల ధనురాశి వారికి కొంత చికాకులు, సమస్యలు ఏర్పడేటువంటి స్థితి గోచరిస్తుంది. ధనురాశి విద్యార్థులకు ఈరోజు మధ్యస్థ నుంచి చెడు ఫలితాలు ఉన్నాయి. ధనురాశి రైతాంగం సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. ధనురాశి వారికి గోచార పరంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే వారికి చంద్రుడి ప్రభావం చేత కూడా కొంత మానసిక ఒత్తిళ్ళు, ఈరోజు మీకు అనుకోని చికాకులు, మాటలు పడేటువంటి స్థితి ఈరోజు స్పష్టంగా గోచరిస్తుంది. ధనురాశి వారు ఈరోజు మరింత శుభ ఫలితాలను పొందాలి అనుకుంటే శివాష్టకం వంటివి చదువుకోవడం, అలాగే శివుణ్ణి అభిషేకం వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను.
మకర రాశి వారికి ఈరోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. మకర రాశి వారికి విశేషంగా ద్వితీయ స్థానంలో శని ఏలినాటి శని అంత్యభాగంలో ఉండడం, గోచార పరంగా మనం చూసుకున్నట్లయితే వారికి అష్టమ శుక్రుడు, భాగ్యంలో రవి బుధుడు, అలాగే దశమంలో కుజుడు, లాభంలో కేతువు, ఈ రకమైనటువంటి గ్రహస్థితి మకర రాశి వారికి గోచరిస్తోంది. మకర రాశి వారు ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్తలు వహించాలి. మకర రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈరోజు కలిసి వచ్చేటువంటి స్థితి ఉన్నది. రాజకీయ ఒత్తుల నుంచి మీ యొక్క తెలివితేటలతో బయటికి రావడం, ముందుకు వెళ్ళడం అనేది స్పష్టంగా గోచరిస్తోంది. మకర రాశి విద్యార్థులకు ఈరోజు కలిసి వచ్చేటువంటి రోజు. మకర రాశి రైతాంగం, శ్రీరంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి సత్ఫలితాలు ఉండబోతున్నాయి. మొత్తం మీద మకర రాశి వారికి ఈరోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయని తెలియజేస్తూ, మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మకర రాశి వారిని ఈరోజు విశేషించి నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. కుంభరాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. కుంభరాశి వారికి జన్మ శని, ఏలినాటి శని ప్రభావం ఉండడం, అలాగే గురు రాహువులు అనుకూలంగా లేనటువంటి స్థితి, మిగతా గ్రహాల యొక్క అనుకూలంగా లేనటువంటి స్థితి వలన, అలాగే విశేషించి ఈరోజు చంద్రుడి ప్రభావం చేత కుంభరాశి వారికి ఇంట్లో సమస్యలు, కొంత వృత్తి ఉద్యోగ వ్యాపారంలో చికాకులు అధికంగా ఉంటాయి. కుంభరాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు అధికంగా ఉన్నాయి. కుంభరాశి వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపారంలో రావాల్సినటువంటి ధనం సమయానికి రాలేనటువంటి స్థితి, అప్పులతో నడిపించాల్సిన స్థితి గోచరిస్తోంది. కుంభరాశి విద్యార్థులకి కష్టపడాల్సినటువంటి సమయం. మొత్తం మీద కుంభరాశి వారికి ఈరోజు కొంత చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయని తెలియజేస్తూ, కుంభరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం, నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించుకోవడం, అలాగే దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. మీనరాశి వారికి మీకు గోచార పరంగా ప్రస్తుత గ్రహస్థితిని చూసుకున్నట్లయితే మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మీనరాశి వారికి ఏలినాటి శని యొక్క, విశేషించి వ్యయస్థానంలో శని ప్రభావం చేత ఏలినాటి శని ప్రభావం కొంత అధికంగా ఉండడం, అయినప్పటికీ విశేషించి మీనరాశి వారికి ధనస్థానం, కుటుంబ స్థానంలో గురు రాహుల సంచారం, అష్టమ కేతు యొక్క ప్రభావం, ఇదే కాకుండా మీనరాశి వారికి మిగతా గ్రహాల కొంత అనుకూల స్థితి వలన చేసేటువంటి పనుల్లో కొంత సత్ఫలితాలు వస్తాయి. మీనరాశి వారి ఖర్చులు నియంత్రించుకోవడం, ఆరోగ్య విషయాల్లో అశ్రద్ధ చేయకపోవడం చాలా ముఖ్యం. అనారోగ్య సమస్యలు పదమని వేధించేటువంటి స్థితి ఉంది. మీనరాశి ఉద్యోగస్తులకి ఇది మధ్యస్థం నుండి అనుకూల సమయం. మీనరాశి వ్యాపారస్తులు ఖర్చులు నియంత్రించుకోవాలి, అప్పులు చేయడం, అప్పులు ఇవ్వడం వంటి వాటికి దూరంగా ఉండాలని మాత్రం సూచిస్తున్నాను. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే నవగ్రహ పీడాహార స్తోత్రం పఠించుకోవడం, అలాగే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం, శనికి తైలాభిషేకం వంటివి చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. దుక్ సిద్ధాంత గణితం ఆధారంగా చిలకమర్తి పంచాంగత్యా నేను ఈ ఫలితాన్ని తెలియజేస్తున్నాను. అందువల్ల మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి ఈ ఫలితాన్ని మీరు చూసుకుని దాని ప్రకారం చెప్పినటువంటి పరిష్కారాలను ఆశ్రయించుకుంటూ అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.